సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు అమాయకమైన ప్రజలను మోసం చేసేందుకు ఏ ఒక్క మార్గాన్ని వదిలిపెట్టడం లేదు ప్రజల అమాయకత్వం అవసరాలు బలహీనతలే పెట్టుబడిగా మార్చుకొని అందిని కాడికి లాగేద్దామని చూస్తున్నారు ఈ క్రమంలోనే ఎంతో మంది అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఉన్నదంతా సమర్పించేసుకుంటున్నారు అయితే స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని సోషల్ మీడియాల నుంచి ఓటీపీ పేరుతోనూ గిఫ్ట్ పేరుతోనూ మొబైల్స్కు లింకులు పంపించడం దాన్ని క్లిక్ చేయడంతోనే ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు అయితే ఇన్ని రోజులు ఏదో ఒక అమ్మాయి పేర్లతో ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్లు పంపించగా వాటిని యాక్సెప్ట్ చేసిన వారి ఖాతాల నుంచి డబ్బులు మాయం చేస్తున్న ఘటనలు వెలుగు చూశాయి ఇప్పుడు ఏకంగా స్టార్ మహేష్ బాబు కూతురు సితార పేరునే వాడేసుకుంటున్నారు సైబర్ కేటగాళ్లు సితార పేరుతో ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తూ కొత్త మాసానికి సైబర్ నేరగాళ్లు తెరతీశారు ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ ట్రేడింగ్ లింక్ పంపి నగదు కాజేస్తున్నారు ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతుండడం మహేష్ బాబు టీము రంగంలోకి దిగింది ఈ మోసాలపై మహేష్ బాబు బృందం సైబ్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు ఎలాంటి అనుమానాస్పద నోటిఫికేషన్లకు రిక్వెస్ట్లకు పంపించొద్దని అభిమానులకు మహేష్ బాబు బృందం సూచించింది అయితే ఈ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు సోషల్ మీడియా ద్వారా వస్తున్న ఇలాంటి రిక్వెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు నమ్రతా గారు కూడా అమాయకులైనటువంటి ప్రజలు ఇంకా మోసపోతున్నారని వాళ్ళపై ఇంకా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆమె పర్సనల్గా హైదరాబాద్ పోలీసులే కాకుండా ముంబై పోలీస్ బ్రాంచ్కి కూడా ఆమె పర్సనల్గా ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేశారు